కొంచెం చూసుకొని చెత్తకు పోలవాడై అప్పుడు గాని పోలీస్ వాళ్ళని బక్కల పెట్టి కొమ్మరో నీ దండం పెడతారా బాబు తీసుకెళ్ళాలి బాబు తీసుకెళ్ళాలంటే ఎంతో కొంత అవుతుంది బస్సులో 500 వచ్చింది పోదాం రాయే ఏమ్రా నువ్విచ్చే 500 కోసం నా కొడుకు ఇన్ని తిప్పలు పెడతావురా ఇప్పటి వరకు నా కొడుకు ఎవరికి ఇన్ని కథలు చెప్పలే వస్తున్నా కొడుక मनिद्दर कलिसि कैंडल लाइट डिनर चेस्ते एला उंटदि कैंडल लाइट डिनर అలసిపోతావు కానీ స్టార్ట్ చేద్దామా సీత తినవేంటి నువ్వు తినిపియొచ్చుగా ప్లీజ్ అంజలి తిన అంజలి ప్లీజ్ ప్లీజ్ అంజలి తిను ఒక్కటే ముక్క ప్లీజ్ ప్లీజ్ అంజలి అలాగే వెళ్దాంలే ఏంటండి ఇది లవ్ లో పడిపోయిందిగా అంజలి ఇంకంతే పదండి పదండి నానా అది 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 థాంక్స్ పదమ్మా అది నీ కొడుకు చాలేవే షిట్ హలో హలో ముద్దు పెట్టలేదని ఫోన్ పెట్టేసాడు అనుకుంటా అసలు లోపలికి ఎలా వచ్చావు నా మనసే రాగా నేను రాలేనా సర్లే ఎందుకు వచ్చావు ఇందాక ఫోన్ లో ముద్దిద్దామంటే కట్ అయింది కదా అందుకని ముద్దిచ్చి గుడ్ నైట్ చెప్తామని వచ్చా మా నాన్న చూస్తే నాకు బ్యాడ్ నైట్ ముద్దిద్దామని వస్తే ఎవర్రాది అంజలినా అంజలినా ఓ షిట్ ఏంటండి బస్ ఇంత స్లోగా వెళ్తుంది ఇవా కండక్టర్ yes బస్సులో ఎద్దుల బండిలోకి వెళ్తుంది ఇప్పుడే ఇంటికి చేరేది స్పీడ్ కావడం అని చెప్పి డ్రైవర్ తా నీ పక్కన కూర్చోడు ఎవరు మా ఆవిడ ఒకసారి పంపిస్తా నా దగ్గర కాదు ఆ ముందు కూర్చోడానికి ఎందుకో అక్కడ కూర్చుంటే బస్సు స్పీడ్ వెళ్ళిపోద్ది బస్ స్పీడ్ వెళ్ళటానికి మా ఆవిడ అక్కడ కూర్చోడానికి ఏటో ఇవ్వాలి లింక్ అక్కడ కూర్చోబెడితే నీకే తెలుస్తుంది త్రిష అక్కడ కూర్చో అలాగే త్రిష స్పీడ్ గా పని అందుకే మీ ఆవిడ తీసుకెళ్ళి కూర్చోబెట్టా
గట్టు అయ్ బాబాయ్ రిష వచ్చేయ్ వచ్చేయ్ రిష వచ్చేయ్ సింటాజా అబ్బా బాబా ఏంటి ఇంకోసారి స్పీడ్ కావాలా వద్దండి ఇలాగే పోనివ్వండి స్లోగా అయినా పర్వాలేదు ఆ అతివాడు ఎక్కడం స్పీడ్ అంటాం అటికే డబ్లీ ఎవరురా కోతిగాడు నేనే అబ్బా బాబు ఏంటి ఎప్పుడు రన్నింగ్ లేదో రన్నింగ్ లేదో చాపలు ఎక్కవా అలా ఎక్కేది టికెట్ కొనేవాళ్ళు వేరే బస్సు ఎక్కలేమా అది ఖాళీగా ఉన్నాయి బాగుందండి చాలా బాగుంది మావాడికి కూడా పిల్లని ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను ఏంటండి మీరు అబ్బా నాన్న ఇప్పుడు నిజాలే చెప్తారమ్మా అవునే వీడి సంగతి తెలియక పుట్లో పడిపోతున్నారు వీళ్ళు అదేంటండి అలా అంటారు లేకపోతే ఏముందండి వాడికి ఉద్యోగం లేదు రూపాయి సంపాదన లేదు అయినా మీరు పిల్లని ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే నిజంగా మిమ్మల్ని అభినందించాలి క్యూట్ గా ఉన్నాడని నెట్ లో పడిపోయారేమో ఏంటే మీరు నా పెళ్లి సెట్ చేయడానికి వచ్చారా చెడగొట్టాకి వచ్చారా చూడండి మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్న వాడికి ఇస్తే అమ్మాయి సుఖపడుతుందని గ్యారెంటీ ఏమైనా ఉందా లేదు ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో చెప్పలేము మనిషికి కావాల్సింది క్యారెక్టర్ అది సీతకుంది ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి మేము ఆలోచించింది ఒకటే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వాళ్ళ సుఖమే మాకు ముఖ్యం వెరీ గుడ్ ఈ కాలం తల్లిదండ్రులలాగా ఆలోచించారు అయినా మీరు అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకోవచ్చా వీడంటే నాకు కోపం లేదండి ఇంకా బాధ్యత తెలుసుకోవట్లేదని బాధ పెళ్ళైతే బాధ్యతలు అవే తెలుస్తాయిలేండి మీకు వీడి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అలాగే చేద్దాం పనిలో పని అంజలి వాళ్ళ అమ్మ నాన్న పిలిపిస్తే మంచిగా చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం దీని చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారండి అప్పటి నుంచి అంజలికి అన్ని మేమే రామ్మా ఇక నుంచి అంజలికి అన్ని మేమే ఇది ఎలాంటి ఇంటికి వెళ్తుందో అని భయపడ్డాను అంజలి గురించి మీరేం భయపడకండి ఇక నుంచి అంజలి మా పిల్ల చాలా సంతోషంగా ఉంది మీరు నాకేమవుతారు నాన్నమ్మ పెళ్ళాక పిన్నిని మీ ఇంటికి తీసుకెళ్లిపోతారా ఏమ్మా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి దీంతో గొడవ పడకపోతే నాకు అసలు నిద్ర పట్టదు వాడి కాలు నరికేస్తా వాడి కాలు నరికినంత మాత్రం నీ కొడుకు మీద ప్రేమ రెట్టింపవుతుందా ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రెట్టింపవుతుందని నాకు తెలుసు సుబ్బయ్య ఏనాడు నా కొడుకు నోరు తెరిచి ఇది కావాలని అడగలేదు నీకేం కావాలని నేను అడిగితే మీరుండగా నాకింకేం వద్దున్నా అన్న అన్నాడు ఇస్తా నా కొడుకు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా కానీ ఈ విషయం ఇప్పుడే బాబుతో చెప్పకు వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్ సంతోషం బాబు చాలా సంతోషం చాలా సంతోషం నమస్తే రా రామ్ బాబు కూర్చో నీ మొహంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది ఏంటి విశేషం మా అబ్బాయి నిశ్చార్థం పెట్టుకున్నాం మీరు తప్పకుండా రావాలి చాలా మంచిది తప్పకుండా వస్తాను ఎవడు సర్కస్ చేస్తాడు కాదు సూసైడ్ నా పెన్ను అతను దూకుతాడని 4000 5000 పంది అతను దూకడని అరే బాబు నా శాలరీ మొత్తం తీసుకొచ్చి పందులో పెట్టాను దయచేసి దూకరా మీలో మీరు కొట్టుకోకండిరా నన్ను మనశ్శాంతిగా చావనివ్వండిరా అరే వాడు చావు మీకు వినోదంగా ఉందిరా నానా బుజ్జి దూకుది వస్తరా వస్తరా దూకరా బాబు నేను కూర్చుంటాను కానీ ఇక్కడేం చేస్తున్నావా ఆత్మ చేసిన చచ్చిపోదామని ట్రై చేస్తున్నాను అన్న ఇది కలిపావు ఇంత ఎత్తు నుంచి దూకాలంటే భయంగా ఉందన్నా భయపడేవాడు ఎందుకు చావడం నేను లవ్ లో ఫెయిల్ అయినా అందుకే ఆత్మ చేసుకుందాం అనుకుంటున్నాను అర్థం కాలేదు కొంచెం డీటెయిల్ గా చెప్పు ఏం లేదన్నా ఒక అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ సడన్ గా తను ముగ్గురు తెలిపోయింది అంటే నువ్వు వేరే వాళ్ళ పిల్లల్ని ప్రేమించావా ప్రేమ గానీ ఇక్కడ నుంచి దూకేవాడుకో తల పగిలి చేస్తావు కరెక్ట్
అందుకే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఒకవేళ దూకిన తర్వాత సావలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? నీ తాడుతో ఉరేసింది చచ్చిపోతా. అప్పుడు సావలేదంటే మాకు తెలియదేటి. ఈ కచ్చితో పిక్క కసకస కోసం చచ్చిపోతా. అప్పటికి సవలేదంటే ఎలా అలవా మా గమ్మ బొరలేదేటి. ఇదిగో విషయం, ఈ తాగి చచ్చిపోతా. అప్పటికి సవలేదంటే బాంబు ముందుగా ఏడు చూస్తున్నావు? ఆ ఏరియాలో బాంబు కనబడలేదు. ఈ ఏరియాలో లేదు, నీ ఏరియాలో ఉంది. నువ్వు దాని మీద కూర్చున్నావు. లెగదు లెగదు, లెగిస్తే పేలిపోద్ది. అయ్యా అందరికి నేను టికెట్ ఇస్తే ఈడు నాకు టికెట్ ఇచ్చాడు. ఈ ఏరియా పేరేంటి బాబు? ఎక్కడమ్మో టికెట్ ఏం పెళ్లిలో వదినా, కట్నాలు పోతే గానీ కాపురాలు బాగుపడవనుకుంటాను. బాగా చెప్పావు వదినా. అవునవును, ఈ వరకట్నాలకి వ్యతిరేకంగా మనందరం కలిసి ఒక ఉద్యమం చేస్తే బాగుంటుందేమో. అవును మరి, చెయ్యొద్దు. మా ఆక్రోడ్ పిల్లవు గానే నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను. మన కండక్టర్ ఏడురా, ఏమైనా నువ్వు గ్రేట్ గట్స్ అంటే నీలా ఉండాలరా. కానీ నిన్ను చూస్తుంటే నాకు బాధేస్తుంది. అదే రా, సుఖంగా ఉండేవాడు పెళ్లి చేసుకుని కష్టాలు పాలవుతున్నారు కదా అని. చౌరా వాడేం పెళ్ళం మాడవేనా నీలాగా. పెళ్లి పెద్దవైందిరా. ఎవరు మన పరిమళ ఏంటి? మాలా ఇష్టపడ్డ వాళ్ళని కలిపి అక్షింతలేస్తున్నావు, బానే ఉంది. మరి మాకు కూడా అక్షింతలేసే ఛాన్స్ ఇస్తావా లేదా? మన టేస్ట్ కి థాట్స్ కి తగ్గ పర్సనాలిటీ దొరకాలి కదా. మా అన్నయ్య ఉన్నాడు, పరిచయం చేయనా? ఏయ్ నిన్ను, అయినా అందరికి సీత గారంత టాలెంట్ ఉండాలి కదా. కూర్చోండి రండి ఆంటీ, ఇప్పుడే వస్తాను. అందరు వచ్చేసినట్టేగా, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఇంపార్టెంట్ పర్సన్ రావాలి. రాంబాబు, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఇంట్లో శుభకార్యానికి నేను రాకుండా ఎలా ఉంటాను? ఈయన అమ్మాయి బావగారు సూర్యం అని. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? సీత, సీత అన్న నమస్తే. అరే ఏం బాబు, బాగున్నావా? ఏంటి మీకు ఇంత ముందే పరిచయం ఉందా? ఓ అదో పెద్ద కథలేండి, తర్వాత చెప్తాం, ఇప్పుడు వద్దులేండి. అవునా? నీ గర్ల్ ఫ్రెండ్ అయినా పెళ్లి చేసుకునేది? అరే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆయన ఎలా వదిలేస్తానా? ఆ అమ్మాయి అమ్మాయి. ప్రేమికుడు అంటే నీలా ఉండాలి. మరి నాకు నీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేయవా? అయ్యో ఎంత మాట అన్న. అంజలి, అంజలి ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే రెట్టింపు అవుతుందని నాకు తెలుసు.